हेलो एवरीवन, दिस इज प्रभाकर चौटी। चाला रोजुल नुंडी टीएसपीएससी चेयरमैन पैना टीएसपीएससी मेंबर्ल पैना अभ्यर्थुलु गानी विविध राजकीय पक्षालु गानी चेस्तुन्नटुवंटि आरोपणलु एवैतुन्नायो ఆ ఆరోపణలను లెజిటిమేట్ గా నిన్న హైకోర్టు అవే ఆరోపణలు నిజమయ్యేటటువంటి ఒక అంశాన్ని వెల్లడించడం అనేది జరిగింది। టిఎస్పిఎస్సి నియమకానికి సంబంధించి భారత రాజ్యాంగం 316 ఆర్టికల్ ఏదైతే ఉందో దాంట్లో ప్రభుత్వానికి ఉన్నటువంటి విచక్షణ అధికారాలను ఉపయోగించి అర్హత లేని వాళ్ళను ఎలాంటి టెక్నికల్ బ్యాక్ గ్రౌండ్ అంటే విషయ నైపుణ్యత లేని వాళ్ళను నియమించారు। ఇది ఏమాత్రం సహేతుకం కాదు అని చెప్పేసి హైకోర్టు నిన్న వెల్లడించింది। దాంతో పాటుగా మరి రిటైర్డ్ ప్రొఫెసర్ వినాయక రెడ్డి గారు దాఖలు చేసినటువంటి ఈ పిటిషన్ పైన నిన్న సుదీర్ఘమైనటువంటి వాదనలను వింటూ 80 పేజీల జడ్జిమెంట్ ను వెల్లడించడం అనేది జరిగింది। నెక్స్ట్ వచ్చేటటువంటి 3 నెలలల్లో మీ నియమకాలన్నింటిని కూడా పునపరిశీలించి రేపు కొత్త సభ్యులను నియమించేటటువంటి ఒక పరిశీలన చేయమని చెప్పేసి హైకోర్టు వెల్లడించింది। దాంతో పాటుగా ఒకవేళ గనుక మీరు ఈ ప్రొసీజర్ ని పునపరిశీలించకుండా ఆ సభ్యులను మాత్రమే గనుక కొనసాగిస్తే ఎక్కడైతే విచక్షణ అధికారాలు ఉండి ప్రభుత్వం సభ్యులను నియమిస్తుందో ఆ సందర్భంలో ఆ సభ్యులను తొలగించేటటువంటి చర్చ కూడా మనం చేయాలి। అదే రకంగా హైకోర్టు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ సభ్యులను తొలగించేటటువంటి విధంగా ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి నిన్న హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది। నిజంగా కూడా తెలంగాణ ఉద్యమంలో పని చేసినంత మాత్రాన ఈ సభ్యుని మీరు ఒక రాజ్యాంగ ధర్మసనం లాంటి టిఎస్పిఎస్సికి సభ్యునిగా ఎలా నియమిస్తారు అని చెప్పేసి హైకోర్టు ప్రశ్నించింది। ఒక ఆయన ఉపాధ్యాయుడు, ఇంకొక ఆయన డాక్టరు, మేబీ వాళ్ళందరూ సమాజంలో చాలా గొప్పగా సామాజికంగా చాలా గొప్పగా పనిచేసి ఉండవచ్చు, సామాజిక పరమైనటువంటి అంశాలల్లో కూడా చాలా గొప్పగా పనిచేసి ఉండవచ్చు। అంత మాత్రాన ఒక వ్యక్తికి మనము రోగిని బాగు చేసేటటువంటి డాక్టర్గా ప్రమోషన్ ఇస్తామా? ఇయ్యలేం కదా। ఎందుకు అంటే రోగిని బాగు చేయాలి అంటే ఖచ్చితంగా డాక్టరే కావాలి। మరి ఈ రాష్ట్రానికి అత్యున్నతమైనటువంటి అధికారులను ఎంపిక చేయాల్సినటువంటి బాధ్యత ఈ టిఎస్పిఎస్సికి ఉంటుంది కాబట్టి టిఎస్పిఎస్సి సభ్యులే కొంత అర్హత లేని వాళ్ళై ఉంటే పిహెచ్డి చేసినటువంటి వ్యక్తులను కూడా జస్ట్ బీఈడి చేసినటువంటి వ్యక్తి ఇంటర్వ్యూ చేస్తుంటే ఎట్లుంటుంది? కాబట్టి అర్హతలను పరిశీలించి విషయ నిపుణతను పరిశీలించి ఆయన బ్యాక్గ్రౌండ్ మొత్తాన్ని పరిశీలించి సామాజికంగా మరియు ఆయన నిబద్ధతతోటి పనిచేసినటువంటి రికార్డు ఉండి పారదర్శకంగా పనిచేసినటువంటి రికార్డు ఉన్నటువంటి వ్యక్తులను మరియు ఎక్కువ క్వాలిఫికేషన్ నుండి చిత్తశుద్ధితో పనిచేసినటువంటి వ్యక్తులను మాత్రమే టిఎస్పిఎస్సి సభ్యులుగా నియమిస్తే మాత్రమే ఈరోజు తెలంగాణకు న్యాయం జరుగుతుంది, తెలంగాణ నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది। ఎందుకంటే తెలంగాణ నిరుద్యోగులు గత 60 ఏళ్ళ నుండి ఇదే రకమైనటువంటి వివక్షతను మరి ఎదుర్కొంటూ ఉన్నారు। మరి మొన్న జరిగినటువంటి లీకేజ్ వ్యవహారంలో చైర్మన్తో సహా అందరు మెంబర్లు కూడా అట్టర్గా ఫెయిల్ అయ్యారు। వీళ్ళకు ఒక్క నిమిషం కూడా టిఎస్పిఎస్సిలో సభ్యులుగా ఉండేటటువంటి అర్హత లేదు, ఎందుకంటే ఒక్క లీకేజ్ని కూడా మీరు పట్టుకోలేకపోయారు। టిఎస్పిఎస్సి ఆఫీసులోనే పాస్వర్డును దొంగిలిస్తే ఆ పాస్వర్డును ఏం చేయాలి అనేటటువంటి అంశంలో కూడా మరి మీకు అస్సలు క్లారిటీ లేదు। టిఎస్పిఎస్సిలో సిబ్బందిగా ఉన్నటువంటి శంకర్ లక్ష్మి లాంటి సిబ్బందే ఆ పాస్వర్డును తస్కరించినట్టుగా చాలామంది ఆరోపిస్తున్నారు। వీటన్నిటిపైన సిట్ కానీ కోర్టు కానీ నిజ నిజాలు తేల్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది। ఇప్పటికీ కూడా చెప్తున్నాం, నిరుద్యోగులందరూ కూడా మరి ఈ టిఎస్పిఎస్సి పైన హైకోర్టు వ్యాఖ్యానించినటువంటి అంశాలను విస్తృతంగా ప్రచారం చేయండి। టిఎస్పిఎస్సి సభ్యులందరినీ కూడా తొలగించి కొత్త బోర్డు నియమించే దాకా ఈ నియామకాలు ఏవి కూడా పారదర్శకంగా జరగవు అనేటటువంటి అంశాలను గుర్తించుకోండి। నీళ్లు నిధులు నియామకాల పేరుతోటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని రగిలించినటువంటి విద్యార్థులు అదే నియామకాలను చేపడుతున్నటువంటి క్రమంలో ఎక్కడ కూడా పారదర్శకత లేకపోవడం మూలంగా ప్రతిరోజు నరకయాతను అనుభవించాల్సినటువంటి ఒక పరిస్థితి వచ్చింది। కాబట్టి వీటి నుండి బయటపడాలి అనంటే ఇప్పుడున్నటువంటి బోర్డు మొత్తాన్ని ప్రక్షాళన చేయాల్సిందే। ఇది ఈరోజు మరి హైకోర్టు వ్యాఖ్యానించింది కాబట్టి
మరి సీరియస్గా స్పందించాల్సినటువంటి ఆస్కారం ఉంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ విషయంపైన మరి మరింత స్పష్టంగా మనం హైకోర్టు జడ్జిమెంట్ మొత్తాన్ని కూడా తీసుకొని మళ్ళొకసారి దీని మీద వివరణాత్మకమైనటువంటి వీడియో చేయడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఆల్.